welcome to YOYOTV. Telangana lo CM Revanth Reddy sarkar palana jet speed lo konasagutundi. Aaru guarantee la amalupai focus chestune gata prabhutva hayamlo jarigina tappulanu sari chestundi. Ade vidhanga cherikalapai kuda dookudu penchindi aithe ee firayimpulanu CM Revanth Reddy serious ga teeskunnaru. BRS nu khali cheyadame lakshyanga pettukunnaru anduke adhikaramloki vachina toli rojula nunche gatelu ettesaru. Dini debbaku pratipaksha Bharat Rashtra Samiti kakala viklamavutundi. Terukolekapothundi. Adhikaramloki vachina ఈ తొలి 6 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కే కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టి రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సురిత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య వంటి ఎంతో మంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన వారిలో ఉన్నారు. మొన్నటికి మొన్న 6 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడారు. దండే విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరారు. ఈ విషయంలో అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలు కూడా చూడట్లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి హైదరాబాద్ కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే జాబితాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. వారితో పాటు మరో 6 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పార్టీ ఫిరాయిస్తారని అంటున్నారు. ఈ పరిస్థితులపై మాజీ మంత్రి, కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు గౌరవం దక్కట్లేదని విమర్శించారు. కేటీఆర్ వారిని పురుగులను చూసినట్లుగా చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన తమకు ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గాల వరకే అభివృద్ధిని పరిమితం చేశారని దానం నాగేందర్ పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం కనీసం కోటి రూపాయలను కూడా మంజూరు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో తాము అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఉందని, జిల్లా ఇన్ఛార్జి మంత్రులను కలిసి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై వినతీ పత్రం ఇవ్వొచ్చని దానం నాగేందర్ పేర్కొన్నారు. శనివారం మరో 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని తెలిపారు. వచ్చే 16 రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆత్మగౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ లో ఉండబోరని, ఉండేవాళ్లు కూడా ఎటు పోవాలో తెలియని వాళ్లేనని వ్యాఖ్యానించారు. తనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చెప్పడం పట్ల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ లోపలే బీఆర్ఎస్ ఉండదని పేర్కొన్నారు.